सर्वांतरव्यामी देवुनि स्वरमु అందరికీ వందనములు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను క్రీస్తు పక్షంగా ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా శ్రోతలందరికీ తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ సందర్భంగా బహుగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నా. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఇదిగోనైనా మేము ఈ యొక్క అంశాన్ని ధ్యానించబోతున్నాము. ఆ అంశమును మీరు ఆశీర్వదించి ఈ సాయంకాల సమయంలో ఎంతమంది ప్రేక్షకులు నీ వాక్యము వినడానికి సిద్ధముగా ఉన్నారో ప్రతి ఒక్క చెవిని ప్రతి మనసును ఆకర్షించి ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి వ్యక్తిని మీరే స్వస్థపరిచి సమస్యలన్నీ తొలగించి మహిమా ఘనత ప్రభావములను మీరే పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిరియాల రేణుకా గారు, ప్రభు కుమార్, జ్యోతి, కీర్తి, ప్రజిత్. వీరు గవర్నర్పేటలోని దేవుని సంఘ సభ్యులు. మరియు వీరు కీర్తిశేషులు అర్జ శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్జ శకుంతలమ్మ గారు సుమారు 60 సంవత్సరాలు దేవుని సంఘములో గవర్నర్పేట నందు సంఘ సేవకురాలుగా ఉండి ది 25/2/2019 ప్రభునందు నిద్రించారు. కావున ప్రేక్షకులు వీడబడిన వారి కుటుంబము కొరకు అదేవిధముగా మరియు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన శ్రీమతి మిరియాల రేణుకా గారు వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో 14వ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. మరి గత వారములో 13వ భాగాన్ని మనం ధ్యానించాం. పేతురు ఏ విధంగా కొర్నేలు ఇంటిలోనికి వెళ్ళి మరి యేసుక్రీస్తు విశ్వ మానవాళికి దేవుడు, ఆయన సార్వత్రిక దేవుడు అని సువార్తను బోధించినప్పుడు విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిరాగా వారందరూ అన్య భాషలతో మాట్లాడిన పిమ్మట వారందరూ బాప్తీసం పొంది సంఘములో చేర్చబడ్డారని మరి ఆ తర్వాత పేతురు భోజనం పుచ్చుకొని అన్నపానాలు పుచ్చుకొని అక్కడ నుండి అతడు మరి తిరిగి మరలా యెరూషలేమునకు వచ్చినట్లుగా మనము గత సంచికలో నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో మనము 11వ అధ్యాయంలోనికి ఈరోజు మనము వస్తూ ఉన్నాము. ఈ 11వ అధ్యాయాన్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. 1 నుండి 18 వరకు గల భాగాన్ని ద పీటర్స్ డిఫెన్స్ అనగా పేతురు యొక్క వివరణ అనే అంశము పేర్కొనబడింది. 2వ భాగము 11వ అధ్యాయము 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి భాగాన్ని ది సక్సెస్ ఆఫ్ ది గాస్పల్ అంతియోకయలో సువార్త విజయాన్ని గురించి మనము నేర్చుకుంటాం. 3వ భాగము 11వ అధ్యాయము 25 నుండి 30 వచనముల వరకు ఉన్నటువంటి భాగమును ద డిసైపుల్స్ నేమ్డ్
క్రిస్టియన్స్ రిలీఫ్ సెంటు జూదయ అనగా అంతియోకయలోనున్న శిష్యులు క్రైస్తవులని పిలువబడిన పిమ్మట మరి యూదయకు కూడా వారు వెళ్ళినట్లుగా మనము ఈ భాగంలో చూడవచ్చును. మరి ఈ సమయంలో మనము ఈ 11వ అధ్యాయాన్ని గురించి ముందుగా కొంత ఉపోద్ఘాతాన్ని గురించి మనము మాట్లాడుకుందాం. అయితే పేతురు కైసరయకు వెళ్ళి కొర్నేలి ఇంటిలో సువార్తను ప్రకటించాడు అని 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత అతడు మరలా తిరిగి యెరూషలేమునకు తిరిగి వచ్చి సంఘపు వారిని కలుసుకున్నాడు అని ఈ 11వ అధ్యాయము ప్రారంభములో మనం చూస్తాం. అయితే అక్కడ కొంత విమర్శకు పేతురు లోనయ్యాడు. మరి అక్కడ ఉన్నటువంటి సంఘపు వారు అతన్ని విమర్శించడం ప్రారంభించారు. నువ్వు ఏ విధముగా అన్యుల యొద్దకు వెళ్ళి మరి వారికి సువార్తను ప్రకటించి వారితో కలిసి నువ్వు ఏ విధముగా భోజనం చేశావు అని చెప్పి వారు అతని విషయంలో కొంచెము విమర్శ రావడం జరిగింది. ఇప్పుడు అతడు 4వ వచనములో వారికి వివరణ ఇస్తున్నాడు. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అదేదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరి చూచి పరీక్షించగా భూమి యందు చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకెడి పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చను. ఇలాగ ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచి ఉండిరి. అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించము, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపిన. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదికి నీ దిగను. అప్పుడు యోహాను నీళ్లలో బాప్తీసమిచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన వారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. మరి 11వ అధ్యాయం ప్రారంభంలో వారు ఏమన్నారంటే యూదయంతటి సహోదరులు వినిది పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితవని అతనితో వాదము పెట్టుకొనిరి. యూదులకు క్రైస్తవులకు అన్యులకు ఒక ప్రమాణాన్ని యూదులు నియమించారు.
దాన్ని ప్రాక్సైస్ అన్నారు, ప్రాసలైట్ అన్నారు. ప్రాసలైట్ అనగా ఒక అన్యుడు యూదా మతంలో చేర్చబడాలన్న అతడు సున్నతి పొందితేనే కానీ యూదా మతంలో ప్రవేశించడానికి వీల్లేదు. రెండు, ఒక క్రైస్తవుడు యూదా మతములోని చేరాలన్న ఒక అన్యుడు క్రైస్తవుడిగా మార్చబడాలన్న అతడు కూడా సున్నతి పొందితేనే కానీ అతడు క్రైస్తవుడిగా మార్చబడలేడు అని యూదులు నిర్ణయం చేశారు. అటు యూదుల్లో నుండి క్రైస్తవులుగా మార్చబడాలన్న, ఇటు క్రైస్తవులలో నుండి అన్యులలో నుండి క్రైస్తవులుగా మార్చబడాలన్న వీరిరువురికి మధ్య ఒక మరి సాంప్రదాయాన్ని వారు వారికి నిర్ణయించారు. అదేమిటంటే తప్పక ప్రతి వ్యక్తి సున్నతి పొందితేనే కానీ అతడు యూదుడవుతాడు, సున్నతి పొందితేనే కానీ అతడు క్రైస్తవుడవుతాడు. పౌలు దీన్ని రోమాపత్రికలో ఖండించాడు. సున్నతి అనేది అది గోప్యాంగ చర్మమును కత్తిరించుటే కానీ అది ఆత్మలో ఏమాత్రము ఛేదన క్రియ జరిగించేది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఒడంబడిక కానే కాదు, అది ప్రకృతి సంబంధమైనది, అది శరీర సంబంధమైనటువంటి ఆచారము, దానిని మనము ఆచరించనవసరం లేదు. యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, ఈ ఆచారాలన్నీ కొట్టివేయబడ్డాయి, ఇక మళ్ళీ మనము తిరిగి వాటి జోలికి వెళ్ళనవసరం లేదు అని పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని కూలంకషంగా వారికి వివరించాడు. 4వ అధ్యాయంలో కూడా వివరించాడు. కాబట్టి ఈ సున్నతిని వీళ్ళు అడ్డం పెట్టుకొని సున్నతి పొందని వారి యొద్దకు నువ్వు ఎలా వెళ్ళావు, సున్నతి పొందని అన్యజనులకు యొద్దకు నువ్వు ఎలా వెళ్ళి సువార్తను ప్రకటించడం మాత్రమే కాకుండా వారి దగ్గర నువ్వు అన్నపానములు ఎలా పుచ్చుకున్నావని వారు పేతురును ప్రశ్నించినప్పుడు అతనిచ్చిన వివరణ ఏంటంటే, అయ్యా నేను యొప్పేలో ప్రార్థన చేయుచుండగా ఒక దుప్పటి ఒకటి ఆకాశము నుండి క్రిందికి దిగి వచ్చింది, ఆ దుప్పటిని విప్పి అందులో ఏమున్నాయో అని నేను చూచినప్పుడు అందులో ప్రాకెడి పురుగులు, నానా విధములైన చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, కిమికీటకాలు అన్నీ ఉన్నాయి. ఇదేమిటో అని నేను చూస్తూ ఉండగా ఒక శబ్దం నాకు వినబడింది, ఒక స్వరము నాకు వినబడింది, పేతురు ఇప్పుడు వీటిని నువ్వు చంపుకొని తిను అని ఒక స్వరము నాతో మాట్లాడుతుంది. అప్పుడు నేను, అయ్యా ఇంతకు ముందు వరకు నేను నిషిద్ధమైన వాటిని అపవిత్రమైన వాటిని ఎన్నడూ భోజనం చేయలేదే, ముట్టుకొనలేదే, మరి ఇప్పుడు మీరేంటి నన్ను ఈ అపవిత్రమైనవి ఈ నిషిద్ధమైన జంతువులను చతుష్పాద జంతువులను చంపుకొని తినమంటున్నారు అని నేను ప్రశ్నించినప్పుడు 3 మార్లు ఆ విధముగా ఆ శబ్దము నాకు వినబడింది. ఇదేమిటో అని ఆలోచించుకొని చుండగా ఆ దుప్పటి పాత్ర మరలా ఆకాశమునకు పైకెత్తబడింది. ఇంతలో 3 మనుషులు వచ్చి నన్ను కేక వేయటం వినబడింది. ఇదిగో ఇక్కడ 3 మనుషులు వచ్చి నిన్ను పిలుస్తున్నారు, నిన్ను వెతుకుతున్నారు అని ఆ వ్యక్తులు నాతో చెప్పినప్పుడు దేవుని ఆత్మ, ఇదిగో సంశయించక ఆ 3 మనుషులు నీతో ఏమైతే చెబుతారో, నిన్ను ఏమైతే కోరతారో నీవు సందేహించక వారితో కూడా వెళ్ళుము అని నాతో చెప్పినప్పుడు మేము 6 కలిసి
కైసరేకు వెళ్ళాము. అక్కడ కొర్నేలి అనే మనుష్యుడు తన ఇంటి వారందరితో మరి కూర్చొని మేము చెప్పు మాటల కొరకు సిద్ధపడి ఉన్నాడు, ఎందుకు మమ్మల్ని పిలిపించావని నేను ఆ వ్యక్తిని అడిగినప్పుడు దేవదూత కొన్ని దినముల క్రిందట మరి అతనికి ప్రత్యక్షమై నువ్వు యొప్పేకు మనుషులను పంపించి మరి కొర్నేది పేతురు అను మారు పేరు గల సీమోను అనే ఒక మనుషుడు ఉన్నాడు, నీవు అతడు యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడు, నీవు అతన్ని పిలిపించుకొని మరి నీవు దేవుని వాక్యమును దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా గ్రహించాలి అని నాతో చెప్పినప్పుడు నేను నా వ్యక్తులను పంపించాను, మరి వారు మిమ్మల్ని తీసుకొచ్చారు, మీరు వచ్చినది మంచిది, ఇప్పుడు మీ ద్వారా మేము మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాము, దేవుడు మీ ద్వారా మాతో ఏమైతే పలికించనై ఉన్నాడో వాటన్నిటిని వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు వచ్చినది మంచిది, ఇప్పుడు మీరు మాకు ఆ సంగతులు ఏమిటో తెలియజేయండిని కొర్నేలి నన్ను కోరినప్పుడు నేను వారికి దేవుని సంకల్పమును తెలియపరుస్తూ ఉండగా మరి క్రీస్తు సువార్తను వారికి తెలియపరుస్తూ ఉండగా మొదట పెంతెకోస్తు దినమున ఏ విధముగా మనందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అదే రీతిగా ఈ వాక్యము విన్నటువంటి వారందరి మీదకి అన్ని జనుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు వారందరూ అన్య భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. ఆ తర్వాత వారందరూ బాప్తీసం తీసుకున్నారు. కొన్నేళ్ళింటి వారందరూ రక్షణ పొందారు. ఆ పెంబట కొన్ని దినములు ఉండుమని వారు నన్ను బతిమాలుకున్నారు. ఇది జరిగింది విషయము అని వారికి విషయమంతా మరి సవిస్తరంగా మరి వివరించి వారికి మరి క్లుప్తపరిచి వివరించినప్పుడు అప్పుడు వారు ఏమన్నారంటే మరి అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు కలుగజేశాడు మరి అని చెప్పి వారందరూ దేవుని మహిమపరిచారని మనము 18వ వచనములో చూస్తాం. కనుక మరి ఈ దేవుని సంకల్పము అనేది అన్యజనుల యొద్దకు ఎలా పంపబడుతుంది అనేది ఈ 18వ ఈ 11వ అధ్యాయంలో మనము చూడగలము. ఈ 11వ అధ్యాయము ద్వారా మరి సువార్త అనేది యూదులకు మాత్రమే కాదు గ్రీకులకును అలాగనే యూదులకును అలాగనే అన్యజనులకును హెలేనీయులకును అందరికీ ఈ సువార్త మరి వెల్లడిపరచబడింది, ఈ సువార్త అనేది పంపబడింది అనే విషయము లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక బైబిల్ గ్రంథము అనేది ఇది విశ్వమానవాళికి సంబంధించిన గ్రంథము, ఏ యూనివర్సల్ బుక్. కనుక ఇందులో దేవుని సంకల్పము మానవాళిని గూర్చి దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధనలోని 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, ఈ 66 పుస్తకాలు మానవాళికి దేవుని సంకల్పాన్ని సంపూర్ణముగా వివరిస్తున్నాయి. ఎందుకు దేవుడు ఈ గ్రంథాన్ని రచించాడు అంటే ఒక మనుష్యుని నుండి ఆయన అనేక జాతులను సృష్టించాడని అపొస్తలుల కార్యములు 17 అధ్యాయంలో మనం తెలుసుకుంటున్నాం. కనుక అనేక జాతులను ఆయన సృష్టించి మరి దేవుని సంకల్పాన్ని వారికి తెలియజేయాలని ఆ మనుష్యుని ద్వారా యావత్ జాతికి ఈ వర్తమానాన్ని దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పంపించాడు. దానికి మేము అపోస్తులమైనటువంటి మేము సాక్షులము. మొట్టమొదటిగా మేము ఈ సంగతులు తెలుసుకొని వాటిని మీకు వివరిస్తున్నాము అని చెప్పి పేతురు ఈ భాగములో
ధైర్యముగా సాక్ష్యం ఇవ్వడాన్ని మనం చూస్తాం. అదే విధంగా మరి ఇక మూడో భాగమునకు వస్తే 19వ వచనము నుంచి మిగతా భాగాన్ని చూస్తే ఇక్కడ మరి కొంచెం సన్నివేశం ఇక్కడ నుండి మారుతా ఉంటది. ఇంతవరకు సువార్త యెరూషలేము కేంద్ర స్థానముగా జరిగింది. యెరూషలేము యూదయ సమరయ గలలయ ఈ ప్రాంతాలకే పరిమితమైంది. దీని చుట్టే తిరిగింది. ఇక్కడ నుండి సువార్త అంతియోకయకు వెళ్ళిపోతుంది అనే విషయము ఈ 11వ అధ్యాయములోనే ప్రారంభమవుతుంది. మొదటి సంఘము ఆదిమ సంఘము యెరూషలేములో స్థాపించబడింది. తరువాత సంఘము తరువాత కేంద్ర స్థానము సువార్తకు అంతియోకయగా మారినట్లుగా మనము చూస్తాం. రెండవ సన్నివేశం ఇక మారుతున్నది. చూడండి అపొస్తల కార్యం 11వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫినీకే కుప్ర అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ఇక్కడ కొన్ని పట్టణాలు మనం చూస్తాం. అపొస్తల కార్యముల గ్రంథాన్ని మనము దీని చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు ఇందులో 94 వ్యక్తులు కనబడుతున్నారు. 33 దేశాలు కనబడుతున్నాయి. 95 పట్టణాలు కనబడుతున్నాయి. అనేక ప్రాంతాలకు భాషలకు మరి ఈ సువార్త భూదిగంతాల వరకు వెళ్ళినట్లుగా ఈ అపోస్తుల కార్యముల గ్రంథము వివరిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఫినీకే కుప్ర అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. అంతియోకయ అనే పేర్లు రెండున్నాయి బైబుల్లో. మొట్టమొదటి అంతియోకయ సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ. పౌలు బర్నబా ఇంకా మిగిలిన వారు శీల తిమోతి తీతు వీరందరికీ కేంద్ర స్థానమైనటువంటి ప్రాంతమే సిరియాలోనున్నటువంటి అంతియోకయ. ఇదే 11వ అధ్యాయము 26వ వచనంలో తర్వాత మనం గమనిస్తాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఈ అంతియోకయ ఏ అంతియోకయ అంటే మనకు రెండు అంతియోకయాలు బైబిల్లో కనబడుతున్నాయి. మొదటి అంతియోకయ అనగా అపోస్తులకు కేంద్ర స్థానమైనటువంటి అంతియోకయ ఎక్కడ అంతియోకయ? సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 14వ వచనములో ఇంకొక అంతియోకయ మనకు కనబడుతుంది. చూడండి 13వ అధ్యాయం 14వ వచనములో అప్పుడు వారు పెర్గము నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి అని ఉంది. అంటే రెండవ అంతియోకయ పిసిదియా అనే ప్రాంతంలో ఉన్నటువంటి అంతియోకయ. మొదటి అంతియోకయ సిరియా దేశములో ఉన్నటువంటి అంతియోకయ. ఈ డిఫరెన్షన్ ఈ వ్యత్యాసాన్ని మనము గమనించాలి. అంతియోకయలు రెండు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత ప్రభు హస్తము వారికి తోడయ్యుడని గనక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని
బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. మొట్టమొదటిగా ఇంకా పౌలు లేదా సౌలు ఇంకా ఎంటర్ కాలేదు సువార్తలో. 9వ అధ్యాయములో అతని కన్వర్షన్ మనం చూస్తాం, అలాగే 22వ అధ్యాయములో దాని గురించిన సాక్ష్యాన్ని మనం చూస్తాం, అలాగే 26వ అధ్యాయములో దాని గురించిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. కానీ బర్నబా మాత్రమే ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ సంచరిస్తున్నాడని మనం చూస్తాం. వారిని గురించిన సమాచారం యెరూషలేములోని సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనవల్లని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిడి. అతడు సౌలును వెదకుచు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనగా మూడు అర్థాలు ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిగా క్రైస్తవులు అనగా మరి విశ్వాసులు అని పిలువబడుతున్నారు. రెండవదిగా పవిత్రులు అని పిలువబడుతున్నారు. మూడవదిగా మరి దేవుని రాజ్యానికి సంబంధించిన వారిగా కనబడుతున్నారు. ఎవరు ఈ బిరుదు వారికి ఇచ్చారు అంటే అంతియోకయలో ఉన్నటువంటి వ్యక్తులే వీరికి ఆ బిరుదునిచ్చారు. అంతేగాని క్రైస్తవులు అని వారంతట వారే బోర్డు పెట్టుకోలేదు, నామకరణం చేసుకోలేదు. కనుక ఈ క్రైస్తవులు అని ఎవరు పిలిచారు అంటే అంతియోకయలో ఉన్న మనుషులు వీరిని క్రైస్తవులని సంబోధించడం జరిగింది. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబోను ఒకడు నిలువబడి భూలోకమందట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. క్లౌదియా చక్రవర్తి క్రీస్తు శకము 41 నుండి 54 వరకు రోమా చక్రవర్తిగా రోమును పరిపాలించాడని మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, అతి మనోహరుడా, అత్యంత కృప కలిగినటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు 14వ భాగాన్ని మేము ఈ సమయంలో అపొస్తల కార్యం 11వ అధ్యాయము నుండి ధ్యానించాం. చెప్పబడిన లేఖన భాగములో పేతురు ఏ విధంగా అన్యజనులకు సువార్తను ప్రకటించగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చి అందరూ మారు మనసు పొంది జీవార్థమైన మారు మనసు తట్టు తిరిగి రక్షణ పొందినట్లుగాను క్రైస్తవులకును అన్యజనులకును దేవుడు ఉన్నాడనే విషయము పేతురు ద్వారా లోకానికి బయలుపరిచారు. అలాగే బర్నబా పౌలు అంతియోకయ మరి పిసిదియా మరి అలాగే కిలికియా మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి కుప్ర మొదలగు ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా బూదిగంతముల వరకు నీ సువార్త ప్రకటించబడుచున్నట్లుగా వారిని గొప్ప సాధనములుగా లోకానికి ఎంచుకొని వారి ద్వారా మత్కార్యములను జరిగించినట్లుగా నేర్చుకున్నాం. చెప్పబడిన లేఖనము ద్వారా అనేక కుటుంబాలను దర్శించి వర్ధిల్లజేయవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు
పరిశుద్ధాత్మ యద్దు నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమునందు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థన టీవీ శ్రోతలకు సదాకాలము తోడయుండి స్పాన్సర్స్కు వారి కుటుంబాలకు సదాకాలము తోడయుండి క్రిస్మస్ నూతన ఆశీర్వాద సంవత్సర ఆశీర్వాదములను సమృద్ధిగా వారికి అనుగ్రహించునుగాక ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ, వందనములు. అందరికీ వందనములు.